ఈ యొక్క తెలంగాణ తెచ్చుకున్న పరిస్థితిలో మరింత ఇబ్బందులు కాలికి వదిలేసి పరిపాలనని ఈ రకంగా చేయటం చాలా శోచనీయం. నష్టపోయిన పంట దాని అసెస్మెంట్ ఇంతవరకు చేయరు. అనేక రకాల లక్షల పెట్టుబడులు పెట్టి వాళ్ళ ఘోష అంతంత కాదు, ఇవాళ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. చాలా దుఃఖం, హృదయ విదారకమైనటువంటి మరి సీన్లు ఉన్నాయి. అవి కూడా మనసు కదలట ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక్కొక్క కుటుంబానికి పెట్టి ఆదుకోవాలనే గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చేయరు. కాబట్టి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలా, మరి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాలా, మొన్నటి దాకా ఓట్లు కొనుగోలు బియ్యం కొనుగోలు కావాలా, మళ్ళీ డైవర్ట్ సబ్జెక్ట్ ఏదో ఒకటి సబ్జెక్ట్ తీసుకుంటారు, ఏదో జరిగిపోయిందని. కాబట్టి నేను ఒకటే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ, ఇతర జిల్లాలు ఎక్కడ ఇటీవల వడగండ్ల వాన కానీ, మరి తెగులు వ్యవహారంలో కానీ, పంట నష్టం అనేక రకాలుగా, మరి ఈ నష్టపోయినటువంటి ఈ ఇప్పుడు తెగులు వచ్చినటువంటి మిర్చి కానీ పత్తి కానీ అన్ని వ్యవసాయ పంటలపైన అసెస్మెంట్ చేసి తక్షణం రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ డీసీసీబీ నిర్వాహకం పైన సమగ్ర దర్యాప్తు, గతంలో ఉన్న స్కాముల పైన సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించేటట్టు యంత్రాంగం పనిచేయాలి. ఎఫ్ఐఆర్ లెక్కనే ఉంది, ఎవరు అరెస్టులు జరగలేదు. ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగితే నిమ్మకు నీరెత్తినటువంటిది, ఇది పారదర్శక ప్రభుత్వం అని చెప్తారు, స్కామ్ లేని ప్రభుత్వం అని చెప్తారు. అనేక రకాలుగా మరి లిక్కర్ స్కాము, ఈ స్కాము, ఆ స్కాము, ల్యాండ్ స్కాము, మన గనుల స్కాము, ఇసుక స్కాము, అన్ని స్కాములు జరుగుతున్నాయి. ఒకవైపు యథేచ్ఛగా వాళ్ళ కుటీర పరిశ్రమలే పెద్ద పరిశ్రమలు అయిపోయినాయి. ఇవాళ టీఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు మరి వక్ఫ్ భూములు, టెంపుల్ భూములు ఎక్కడ పడితే అయ్యే వస్తున్నాయి వార్తల్లో. మేము చెప్పేది కాదు, మీడియా మొత్తం కూడా నోటీసులు వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉంది, చాలా సిగ్గుతో మరి ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ పరిపాలన ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది. సరే డ్రగ్స్ మాఫియా అని చెప్పి ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ గారు, సరే ఏదైనా సరే సొసైటీ వ్యవహారంలో అది మంచి చర్యగా నేను అభినందిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున. కానీ గతంలో డ్రగ్ స్కామ్ కి లెక్క చేయకుండా సిన్సియర్గా మళ్ళీ పొలిటికల్ ప్రెషర్ లేకుండా ఎవరైతే యూజ్ చేస్తున్నారో, ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో, టోనీ ఒక్కడే కాదు, దీని లింక్ ఎక్కడుందో, కేంద్ర నార్కోటిక్ వ్యవస్థ ఏదైతే ఎన్సీబీ వాళ్ళను కూడా ఇందులో మరి నోటీసులు పెట్టి ఇంటర్నేషనల్ లింకులు కూడా తీసుకొని సమగ్ర దర్యాప్తు చేసి డగ్ ఫ్రీ హైదరాబాద్గా ఉండాల్సినటువంటి, ఆంధ్ర తెలంగాణగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు తీసుకున్న చర్యల్ని బరాబరుగా మంచి చేసినప్పుడు మేము అభినందిస్తాం, బట్ దాన్ని నీరు గార్చారు. పోయినసారి మొత్తం అడావిడి చేశారు, అది ఎటుపోయిందో, ఎక్సైజ్ శాఖ మామూలు అడావిడి చేయలే. కానీ ఇక్కడ మరి ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారి స్టేట్మెంట్ అవి చూస్తే ఆయన మరి సిన్సియర్గా సొసైటీ ఇంట్రెస్ట్లో చేస్తున్నామని చెప్పారు, సంతోషం. కానీ దీనిపైన ఫర్దర్ కూడా చేసే చర్యలు ప్రభుత్వ పరంగా ఎలాంటి పెద్దలు ఇటు తెర వెనక ఎవరు కూడా ఎవరున్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా పట్టించి సొసైటీకి పట్టిన చీడ పురుగులు కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. డ్రగ్ యూజర్సు, డ్రగ్ ప్రెడలర్స్, ఈ డ్రగ్ మార్కెటింగ్ ఏదైతే ట్రాఫికింగ్ జరుగుతుందో, ఈ యూజ్ ఆఫ్ ఇల్లీగల్ సబ్స్టాన్సెస్, ఇవన్నిటిని కూడా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రెండు మూడు విషయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెట్టినటువంటి జీవీని తక్షణం ఉపసంహరించుకొని దాన్ని ఒక సైంటిఫిక్గా అసెస్మెంట్ చేసి కమిటీలు చేసి జిల్లా స్థాయిలో మరి కలెక్టర్ స్థాయిలో, జాయింట్ కలెక్టర్ స్థాయిలో, రిజిస్ట్రార్ స్థాయిలో చేసి ఏ భూమికి ఎంత వాల్యూ ఉంటుందో అసెస్మెంట్ చేసి దానికి ఒక సైంటిఫిక్ కంక్లూజన్ వచ్చిన తర్వాత దాన్ని 6 నెలల తిరగకముందే ఇంత బాధుడు, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజల మీద మోయలేని భారం కాబట్టి జియో నెంబర్ 23ని కూడా మేము డిఫర్ చేస్తున్నాం, ఇది ఈ రకమైనటువంటి రెండు చేతులతోనా ప్రజలను దోపిడీ చేస్తున్నారు, అన్ని రకాల బాధలు చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చేది మాత్రం ఇయ్యరు, రైతులను ఆదుకోరు, విద్యార్థులను ఆదుకోరు, నిరుద్యోగులను ఆదుకోరు, ఇది బంగారు తెలంగాణ. వీఆర్ షేమ్ఫుల్ అబౌట్ దిస్ అన్డెమోక్రటిక్ రూల్. కాబట్టి తక్షణం దీనిపైన మరి ప్రజలు కూడా మేల్కొని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాట పటిమతో ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. మీడియా మిత్రులు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు, సెల్ఫ్ అన్మ్యూట్ మోడ్ లో ఉంది, అడగచ్చు. సార్ ఖమ్మం నుంచి గోపినండి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ డీసీసీబీ కుంభకోణంలో దాదాపు ఆల్మోస్ట్ ఒక 12 మంది డైరెక్టర్ మీద కేసులు అయినాయి, ఖమ్మం ట్రీట్మెంట్ పొజిషన్ లో ఎఫ్ఐఆర్ కూడా అయినాయి. అదేనండి. అయితే ఈ రోజు వరకు ఎవరి మీద కూడా పోలీస్ శాఖ చర్యలు తీసుకోలే, పైపెచ్చు ఈ చిన్న చిన్న రైతుల అప్పు తీర్చాలని చెప్పేసి ఇల్లు జప్తు చేస్తున్నారు.
అంటే ఆ కేసుల మీద బీజేపీ ఏమన్నా పోరాటం చేసే అవకాశం ఉందా? తప్పనిసరిగా అండి, మీరు దాని మీద తీవ్రం మొత్తం కూడా మా రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి, మేము అందరం కూడా కలెక్టివ్గానే, ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. కోట్లాది రూపాయల రైతుల సొమ్ము పక్కదారి పట్టింది, అనేక రకాలుగా ఏజెన్ ప్రాథమిక దర్యాప్తులో కూడా నిజమని కూడా మీడియాలో వచ్చింది. కాబట్టి ఈ చిన్న వాళ్ళ మీద వాళ్ళ బ్రహ్మాస్త్రాలు ఉపయోగించే కంటే ఎవరైతే లక్షల రాది కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టారో వాళ్ళ ఇల్లు లాక్ చేయాలో జప్తు చేయాలి. ఆ డైరెక్టర్లు ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ మీద సమగ్ర దర్యాప్తు చేసి దోషులై తేలితే చర్యలు తీసుకోవాలనేది మా డిమాండు. ఆ దిశలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఫర్దర్ మూ కొరకు రాష్ట్ర అధ్యక్షుడు దృష్టిలో పెట్టి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టి, దీన్ని ఏ రకంగా తీసుకుపోవాలో తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం న్యాయం కొరకు. ఓకేనా? ఓకే సార్. క్వశ్చన్స్ లేనట్టున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఫ్రాడ్ జరిగినటువంటి అనేక ఆరోపణలు ఉన్న ఖమ్మం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, కొంచెం స్ట్రీట్ గా చూడండి, ఇప్పుడు చూస్తున్న పొజిషన్ ఉండండి. ఖమ్మం సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగినటువంటి అనేక ఆరోపణలు ఉన్న ఖమ్మం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, కొంచెం స్ట్రీట్ గా చూడండి, ఇప్పుడు చూస్తున్న పొజిషన్ ఉండండి. ఖమ్మం సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వ్యవహారం ఇంత పెద్ద ఎత్తున దుమారాలు ఉంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు, చీఫ్ సెక్రటరీకి తెలుసు, మంత్రులకు తెలుసు. చిన్న సన్నకారు రైతులు, చిన్నవాళ్ళు, రైతులు, రైతు కూలీలని ఇంత అమానుషంగా ప్రవర్తించి వాళ్ళు పాపం విలపించే పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు పాలు వాళ్ళకి లేవు కానీ పాలాభిషేకం చేస్తారు ముఖ్యమంత్రి గారి ఫోటోలకి రైతు బంధు పేరుతో. రైతు బంధు లోన్లు రావు, లక్ష రూపాయల రుణాలు మాఫీ కావు, పంట వడగండ్ల వానతో కొట్టుకుపోయిన పంటకి దిక్కు లేదు, అసెస్మెంట్ చేయరు. మరి కేంద్రం పంపించిన ప్రకృతి వైపరీత్యాల నిధులు ఎడిపోయినాయో తెలియదు. ఒకవైపు తెగులు అనేక రకాలుగా మిర్చికి లక్షన్నర పంట అక్కి పెట్టుబడి పెట్టినటువంటి మిర్చి రైతుల ఘోష పట్టదు. ఇది వాస్తవ పరిస్థితి. జిల్లాలో కాదు, నల్గొండ జిల్లా, వరంగల్, ఖమ్మం అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. మంత్రులు పోతే కూడా మరి అక్కడ రైతులు అడ్డుకోవడం జరిగింది వరంగల్ ప్రాంతంలో. ముఖ్యమంత్రి గారు పోతారని మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తో వెనక్కి వచ్చిండో ఏదో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఇలా దేశవ్యాప్తంగా సర్వేలు చేస్తే పనితీరులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడా లేడు. నెంబర్ వన్ యూపీ ముఖ్యమంత్రి వస్తే ఏ నెంబర్లో లేడు. ఇలా మూడ్ ఆఫ్ ది నేషన్ కానీ పొలిటికల్ ఈ మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్, ఒకవైపు ప్రధానమంత్రి గారు అప్రహితాయుతంగా గ్లోబల్ లీడర్గా 71% వచ్చింది, ఒకవైపు మరి మళ్ళా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని వచ్చింది. నేను వేరే రకంగా చెప్పట్లా, రాజకీయాలు కూడా మాట్లాడలే ఈ సందర్భంగా, కానీ వాస్తవ పరిస్థితి ఇదైతే పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ గారి పైన, కేంద్ర ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయటం తప్ప మరి రాష్ట్ర ప్రభుత్వానికి బట్టి గాలికి వదిలేశారు పాలన. ఎక్కడ రైతులను పట్టించుకోరు, రైతు రుణాలు మాఫీ చేయరు, రైతును ఆదుకోరు. మరి ఇంత పెద్ద ఎత్తున మరి అన్నమో రామచంద్ర అని అన్నం పెట్టే రైతులే అనుకుంటుంటే కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని ప్రభుత్వంగా తయారైంది. చాలా శోచనీయం. కాబట్టి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, ఏదైతే జిల్లా సహకార బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వ్యవహారం పైన ఆ మొత్తం సమగ్ర దర్యాప్తు జరపాలా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోతే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాబట్టి కేంద్ర ఏజెన్సీ సహాయం కూడా కోరతాం. ఎందుకంటే ఎట్ ఎనీ పాయింట్ టైం ఎలిగేషన్స్ ఉంది, ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది కాబట్టి మరి వాళ్ళని వదిలేసి బడాబాబుల్ని లోన్లు తీసుకుని ఎగ్గొట్టి కోట్లాది రూపాయల కోట్ల లోన్లు వదిలేసి, అనేక ఫ్రాడ్ జరిగినటువంటి సిబ్బందిని వదిలేసి, డైరెక్టర్ని వదిలేసి, చిన్న చిన్న 2,000-5,000 రూపాయలు ఇవ్వనందుకు ఈరోజు మరి ఏదైతే జేఎల్జీ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ కింద చిన్న చిన్న వాళ్ళు ఏదో విద్యరాగ సెంటర్స్ వాటికి పెట్టుకున్నటువంటి రైతు కుటుంబం యొక్క యువకుల్ని కూడా పీడించినటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. ఇతర రాష్ట్ర వ్యాప్త ఇతర జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున ఇట్లా జరుగుతుంటే వాస్తవ పరిస్థితి మరి ఏది పడితే అది మాట్లాడుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా. కేంద్ర ప్రభుత్వం అంత నిర్విరామంగా 24/7 పనిచేస్తుండే ఇవాళ ప్రధానమంత్రి గారు. ఇలా కోవిడ్ సిచ్యువేషన్ మీద అసెస్మెంట్కి వీడియో కాన్ఫరెన్స్లో మన ముఖ్యమంత్రి గారు పాల్గొనరు. ఈరోజు వెనకబడిన వర్గాల జిల్లాల అభివృద్ధి మీద సమీక్ష చేస్తే పాల్గొనరు. మరి వీరికి ఉన్న బిజీ ఏందో నాకు అర్థం కాదు. ఒక రివ్యూ చేసి
ప్రజల ఇంట్రెస్ట్ లో ప్రజల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు ఇది ఒక ఫెడరల్ సిస్టమ్ లో పనిచేయాలి, రాజ్యాంగ ధర్మం అది. కాబట్టి అది కూడా చేయకుండా కేవలం సెల్ఫ్ బూస్టింగ్, ఓటు బ్యాంక్ రాజకీయాలు, దుమ్మెత్తిపోయటం, మీడియాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి అందరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కేంద్రం మీద అనేక వేల కోట్ల రూపాయలు ఇస్తున్న ఇవ్వటం లేదని గోబెల్స్ ప్రచారం చేయటం, ఇది ఈ రకంగా చేస్తున్నారు. దీన్ని ముఖ్యంగా ఖమ్మం జిల్లా వాస్తవ్యుడిగా ఈరోజు ఏదైతే జరిగిందో, నిన్న జరిగినటువంటి ఇష్యూ, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నిర్వాహకం పైన సమగ్ర దర్యాప్తు జరపాల. ఎవరు ఇవ్వనంటే రైతులు మాకు కొద్దిగా నోటీస్ ఇచ్చి వెసులుబాటు ఇవ్వండి. రైతు బిడ్డలు కానీ వాళ్ళు నిరుద్యోగ యువకులు కానీ వాళ్ళు చెప్తున్నారు ఒకవైపు ఉద్యోగాలు రావు, ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వరు, మరి ఎక్కడ ఎట్లా బతకాల? ఒకవైపు కరోనా మహమ్మారి, ఇక మూలిగే నక్క మీద తాటికాయ లెక్క మీరు GO 23 తీసుకొచ్చి ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా డబుల్ ధమాకా లెక్క 6 నెలల తిరక ముందే మార్కెట్ వాల్యూని పెంచేసి ఇప్పుడు అదొక పెద్ద ఎత్తున ఇది ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున దీన్ని రీఅసెస్మెంట్ లేదు, కమిటీలు లేవు, అసెస్మెంట్లు చేయలేదు. మీరు ఎక్కడా చేయకుండా అబ్రప్ట్గా జీవో తీశారు, ఫిబ్రవరి నుంచి అమలు చేస్తామంటున్నారు. ఒకవైపు ఆదాయం చూసుకుంటున్నారు కాంట్రాక్టులు దోచిపెట్టడానికి, ఇటువైపు ఎక్సైజ్ ఆదాయం, రిజిస్ట్రేషన్ల ఆదాయం, కానీ రైతులకి ఇవ్వడానికి ఉండదు. రైతును ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రాదు. ఏదో చేసినాం, రైతు బంధు రుణాలు ఎక్కడొచ్చినాయండి? 1000 కోట్లు పెట్టడం దానికి పాలాభిషేకాలు, సంబరాలు, మీ మీద కేసులు ఉండవు. కానీ రైతులు ట్రాక్టర్లతో మార్కెట్లో పోతే వాళ్ళ మీద పెనాల్టీ వేస్తారు. మరి ఉల్టా ఒక్క వెహికల్ కూడా పెనాల్టీ లేని వెహికల్ వాపసు పోలే రైతుది. నేను ఛాలెంజ్ చెప్తున్నా ఇవాళ ఖమ్మం మార్కెట్లో ఎక్కడన్నానండి, ఇవాళ రైతులు గోస మూలిగే. ఇంతకుముందు నేను చెప్పినట్టు దెబ్బ మీద దెబ్బ. ఒకవైపు లోన్లు మాఫీ చేయరు, రుణమాఫీ చేయరు, రైతు బంధు లోన్లు రావు. మరి ఈ రకంగా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నిర్వాహకాలు ఎట్లుంటాయి? కరోనా ఒకవైపు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు, ఇది బంగారు తెలంగాణ. మేము సంబరాలు చేసుకోవాలా? మిమ్మల్ని పొగడాలా? కాబట్టి ఈ ఇలాంటి పరిస్థితి, మరి ఇట్లా ఈ యొక్క తెలంగాణ తెచ్చుకున్న పరిస్థితిలో మరింత ఇబ్బందులు కాలికి వదిలేసి పరిపాలనని ఈ రకంగా చేయటం చాలా శోచనీయం. నష్టపోయిన పంట దాని అసెస్మెంట్ ఇంతవరకు చేయరు. అనేక రకాల లక్షల పెట్టుబడులు పెట్టి వాళ్ళ గోస అంతంత కాదు, ఇవాళ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. చాలా దుఃఖం, హృదయ విదారకమైనటువంటి మరి సీన్లు ఉన్నాయి. అవి కూడా మనసు కదలట ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక్కొక్క కుటుంబానికి పెట్టి ఆదుకోవాలనే గైడ్లైన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చేయరు. కాబట్టి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలా? మరి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాలా? మొన్నటి దాకా ఒడ్లు కొనుగోలు, బియ్యం కొనుగోలు కావాలా? మళ్ళీ డైవర్ట్ సబ్జెక్ట్ ఏదో ఒకటి సబ్జెక్ట్ తీసుకుంటారు, ఏదో జరిగిపోయిందని. కాబట్టి నేను ఒకటే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ, ఇతర జిల్లాలు ఎక్కడ ఇటీవల వడగండ్ల వాన కానీ, మరి తెగులు వ్యవహారంలో కానీ పంట నష్టం అనేక రకాలుగా, మరి ఈ నష్టపోయినటువంటి ఈ ఇప్పుడు తెగులు వచ్చినటువంటి మిర్చి కానీ పత్తి కానీ అన్ని వ్యవసాయ పంటలపైన అసెస్మెంట్ చేసి తక్షణం రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ DCCB నిర్వాహకం పైన సమగ్ర దర్యాప్తు, గతంలో ఉన్న స్కాముల పైన సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించేటట్టు యంత్రాంగం పనిచేయాలి. ఎఫ్ఐఆర్ లేకనే ఉంది, ఎవరు అరెస్టులు జరగలేదు. ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగితే నిమ్మకు నీరెత్తినటువంటిది, ఇది పారదర్శక ప్రభుత్వం అని చెప్తారు, స్కామ్ లేని ప్రభుత్వం అని చెప్తారు. అనేక రకాలుగా మరి లిక్కర్ స్కాము, ఈ స్కాము, ఆ స్కాము, ల్యాండ్ స్కాము, మన గనుల స్కాము, ఇసుక స్కాము, అన్ని స్కాములు జరుగుతున్నాయి. ఒకవైపు యథేచ్ఛగా వాళ్ళ కుటీర పరిశ్రమలు పోయి పెద్ద పరిశ్రమలు అయిపోయినాయి. ఇవాళ TRS అధికార పార్టీ నాయకులు మరి వక్ఫ్ భూములు, టెంపుల్ భూములు ఎక్కడ పడితే అయ్యే వస్తున్నాయి వార్తల్లో. మేము చెప్పేది కాదు, మీడియా మొత్తం కూడా నోటీసులు వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉంది, చాలా సిగ్గుతో మరి ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ పరిపాలన ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది. సరే డ్రగ్స్ మాఫియా అని చెప్పి ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ గారు, సరే ఏదైనా సరే సొసైటీ వ్యవహారంలో అది మంచి చర్యగా నేను అభినందిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున. కానీ గతంలో డ్రగ్ స్కామ్ కి లెక్క చేయకుండా సిన్సియర్గా మళ్ళీ పొలిటికల్ ప్రెషర్ లేకుండా ఎవరైతే యూజ్ చేస్తున్నారో, ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో, టోనీ ఒక్కడే కాదు, దీని లింక్ ఎక్కడుందో, కేంద్ర నార్కోటిక్ వ్యవస్థ ఏదైతే NCB వాళ్ళను కూడా ఇందులో మరి నోటీసులు పెట్టి ఇంటర్నేషనల్ లింకులు కూడా తీసుకుని సమగ్ర దర్యాప్తు చేసి డగ్ ఫ్రీ హైదరాబాద్గా ఉండాల్సినటువంటి, ఆంధ్ర తెలంగాణకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు తీసుకున్న చర్యల్ని బరాబరుగా మంచి చేసినప్పుడు మేము అభినందిస్తాం, బట్ దాన్ని నీరు గార్చారు. పోయినసారి మొత్తం అడావుడు చేశారు, అది ఎటుపోయిందో. ఎక్సైజ్ శాఖ మామూలు అడావుడు చేయలే. కానీ ఇక్కడ మరి ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారి స్టేట్మెంట్ అవి చూస్తే
ఆయన మరి సిన్సియర్ గా సొసైటీ ఇంట్రెస్ట్ లో చేస్తున్నా అని చెప్పారు, సంతోషం. కానీ దీనిపైన ఫర్దర్ కూడా చేసే చర్యలు ప్రభుత్వ పరంగా ఎలాంటి పెద్దలు ఇట తెర వెనక ఎవరు కూడా ఎవరున్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా పట్టించి సొసైటీకి పట్టిన చీడ పురుగులు కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. డ్రగ్ యూజర్స్, డ్రగ్ ప్రెడలర్స్, ఈ డ్రగ్ మార్కెటింగ్ ఏదైతే ట్రాఫికింగ్ జరుగుతుందో, ఈ యూజ్ ఆఫ్ ఇల్లీగల్ సబ్స్టాన్సెస్, ఇవన్నిటిని కూడా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రెండు మూడు విషయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెట్టినటువంటి జీవీని తక్షణం ఉపసంహరించుకొని దాన్ని ఒక సైంటిఫిక్గా అసెస్మెంట్ చేసి కమిటీలు చేసి జిల్లా స్థాయిలో మరి కలెక్టర్ స్థాయిలో, జాయింట్ కలెక్టర్ స్థాయిలో, రిజిస్ట్రార్ స్థాయిలో చేసి ఏ ఏ భూమికి ఎంత వాల్యూ ఉంటుందో అసెస్మెంట్ చేసి దానికి ఒక సైంటిఫిక్ కంక్లూజన్ వచ్చిన తర్వాత దాన్ని 6 నెలల దగ్గర ముందే ఇంత బాధుడు, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజల మీద మోయలేని భారం కాబట్టి జియో నెంబర్ 23ని కూడా మేము డిఫర్ చేస్తున్నాం, ఇది ఈ రకమైనటువంటి రెండు చేతులతోనా ప్రజలను దోపిడీ చేస్తున్నారు, అన్ని రకాల బాధుడు చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చేది మాత్రం ఇయ్యరు, రైతులను ఆదుకోరు, విద్యార్థులను ఆదుకోరు, నిరుద్యోగులను ఆదుకోరు, ఇది బంగారు తెలంగాణ. వీఆర్ షేమ్ఫుల్ అబౌట్ దిస్ అన్డెమోక్రటిక్ రూల్. కాబట్టి తక్షణం దీనిపైన మరి ప్రజలు కూడా మేల్కొని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాట పటంతో ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రులు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. సెల్ఫ్ అన్మ్యూట్ మోడ్ లో ఉంది. ఖమ్మం నుంచి గోపినండి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ డిసిసిబి కుంభకోణంలో దాదాపు ఆల్మోస్ట్ ఒక 12 మంది డైరెక్టర్ మీద కేసులు అయినాయి, ఖమ్మం ట్రీట్ అండ్ పొల్యూషన్ లో ఎఫ్ఐఆర్ కూడా అయినాయి. అదేనండి. అయితే ఈ రోజు వరకు ఎవరి మీద కూడా పోలీస్ శాఖ చర్యలు తీసుకోలే, పైపెచ్చు ఈ చిన్న చిన్న రైతుల అప్పు తీర్చాలని చెప్పేసి ఇల్లు జప్తు చేస్తున్నారు. అంటే ఆ కేసుల మీద బీజేపీ ఏమన్నా పోరాటం చేసే అవకాశం ఉందా? తప్పనిసరిగా అండి. మీరు దాని మీద తీవ్ర మొత్తం కూడా మా రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి, మేము అందరం కూడా కలెక్టివ్గానే, ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. కోట్లాది రూపాయల రైతుల సొమ్ము పక్కదారి పట్టింది, అనేక రకాలుగా ఏజెంట్ ప్రాథమిక దర్యాప్తులో కూడా నిజమని కూడా మీడియాలో వచ్చింది. కాబట్టి ఈ చిన్న వాళ్ళ మీద వాళ్ళ బ్రహ్మాస్త్రాలు ఉపయోగించే కంటే ఎవరైతే లక్షల రాది కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టారో వాళ్ళ ఇల్లు లాక్ చేయాలా, జప్తు చేయాలి. ఆ డైరెక్టర్లు ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ మీద సమగ్ర దర్యాప్తు చేసి దోషులై తేలితే చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్. ఆ దిశలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఫర్దర్ మూ కొరకు రాష్ట్ర అధ్యక్షుడు దృష్టిలో పెట్టి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టి దీన్ని ఏ రకంగా తీసుకుపోవాలో తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం న్యాయం కొరకు. ఓకేనా? ఓకే సార్. క్వశ్చన్స్ లేనట్టు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగినటువంటి అనేక ఆరోపణలు ఉన్న ఖమ్మం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, కొంచెం స్ట్రైట్ గా చూడండి, ఇప్పుడు చూస్తున్న పొజిషన్ ఉండండి. ఖమ్మం సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వ్యవహారం ఇంత పెద్ద ఎత్తున దుమారాలు ఉంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు, చీఫ్ సెక్రటరీకి తెలుసు, మంత్రులకు తెలుసు. చిన్న సన్నకారు రైతులు, చిన్నవాళ్ళు, రైతులు, రైతు కూలీలని ఇంత అమానుషంగా ప్రవర్తించి వాళ్ళు పాపం విలపించే పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు పాలు వాళ్ళకి లేవు కానీ పాలాభిషేకం చేస్తారు ముఖ్యమంత్రి గారి ఫోటోలకి రైతు బంధు పేరుతో. రైతు బంధు లోన్లు రావు, లక్ష రూపాయల రుణాలు మాఫీ కావు, పంట వడగండ్ల వానతో కొట్టుకుపోయిన పంటకి దిక్కు లేదు, అసెస్మెంట్ చేయరు, మరి కేంద్రం పంపించిన ప్రకృతి వైపరీత్యాల నిధులు ఎడిపోయినాయో తెలియదు. ఒకవైపు తెగులు అనేక రకాలుగా మిర్చికి లక్షన్నర పంట అక్కి పెట్టుబడి పెట్టినటువంటి మిర్చి రైతుల ఘోష పట్టదు. ఇది వాస్తవ పరిస్థితి. జిల్లాలో కాదు, నల్గొండ జిల్లా, వరంగల్, ఖమ్మం అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. మంత్రులు పోతే కూడా మరి అక్కడ రైతులు అడ్డుకోవడం జరిగింది వరంగల్ ప్రాంతంలో. ముఖ్యమంత్రి గారు పోతారని మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తో వెనక్కి వచ్చిండో ఏదో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఇలా దేశవ్యాప్తంగా సర్వేలు చేస్తే పనితీరులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడా లేడు. నెంబర్ 1 యూపీ ముఖ్యమంత్రి వస్తే ఏ నెంబర్లో లేడు. ఇలా మూడ్ ఆఫ్ ది నేషన్ కానీ పొలిటికల్ ఈ మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్, ఒకవైపు ప్రధానమంత్రి గారు అప్రహితాయుతంగా గ్లోబల్ లీడర్గా 71% వచ్చింది, ఒకవైపు మరి మళ్ళా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని వచ్చింది,
నేను వేరే రకంగా చెప్పట్లా, రాజకీయాలు కూడా మాట్లాడలే ఈ సందర్భంగా. కానీ వాస్తవ పరిస్థితి ఇదైతే పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ గారి పైన కేంద్ర ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయటం తప్ప మరి రాష్ట్ర ప్రభుత్వానికి బట్టి గాలికి వదిలేశారు పాలన. ఎక్కడ రైతులను పట్టించుకోరు, రైతు రుణాలు మాఫీ చేయరు, రైతును ఆదుకోరు. మరి ఇంత పెద్ద ఎత్తున మరి అన్నమో రామచంద్ర అని అన్నం పెట్టే రైతులే అనుకుంటుంటే కళ్ళుండి చూడలేని చెవులుండి వినలేని ప్రభుత్వంగా తయారైంది. చాలా శోచనీయం. కాబట్టి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, ఏదైతే జిల్లా సహకార బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వ్యవహారం పైన ఆ మొత్తం సమగ్ర దర్యాప్తు జరపాలా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోతే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాబట్టి కేంద్ర ఏజెన్సీ సహాయం కూడా కోరతాం. ఎందుకంటే అట్ ఎనీ పాయింట్ టైం ఎలిగేషన్స్ ఉంది, ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది కాబట్టి మరి వాళ్ళని వదిలేసి బడాబాబుల్ని లోన్లు తీసుకుని ఎగ్గొట్టి కోట్లాది రూపాయల కోట్ల లోన్లు వదిలేసి అనేక ఫ్రాడ్ జరిగినటువంటి సిబ్బందిని వదిలేసి డైరెక్టర్ని వదిలేసి చిన్న చిన్న 2,000-5,000 రూపాయలు ఇవ్వనందుకు ఈరోజు మరి ఏదైతే జేఎల్జీ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ కింద చిన్న చిన్న వాళ్ళు ఏదో విద్యరాగ సెంటర్స్ వాటికి పెట్టుకున్నటువంటి రైతు కుటుంబం యొక్క యువకుల్ని కూడా పీడించినటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. ఇతర రాష్ట్ర వ్యాప్త ఇతర జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున ఇట్లా జరుగుతుంటే వాస్తవ పరిస్థితి మరి ఏది పడితే అది మాట్లాడుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అంత నిర్విరామంగా 24/7 పనిచేస్తుండే ఇవాళ ప్రధానమంత్రి గారు. ఇలా కోవిడ్ సిచ్యువేషన్ మీద అసెస్మెంట్కి వీడియో కాన్ఫరెన్స్లో మన ముఖ్యమంత్రి గారు పాల్గొనరు. ఈరోజు వెనకబడిన వర్గాల జిల్లాల అభివృద్ధి మీద సమీక్ష చేస్తే పాల్గొనరు. మరి వీరికి ఉన్న బిజీ ఏందో నాకు అర్థం కాదు. ఒక రివ్యూ చేసి ప్రజల ఇంట్రెస్ట్లో ప్రజల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు ఇది ఒక ఫెడరల్ సిస్టంలో పనిచేయాలి, రాజ్యాంగ ధర్మం అది. కాబట్టి అది కూడా చేయకుండా కేవలం సెల్ఫ్ బూస్టింగు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, దుమ్మెత్తిపోయటం, మీడియాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి అందరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కేంద్రం మీద అనేక వేల కోట్ల రూపాయలు ఇస్తున్న ఇవ్వటం లేదని గోబెల్స్ ప్రచారం చేయటం, ఇది ఈ రకంగా చేస్తున్నారు. దీన్ని ముఖ్యంగా ఖమ్మం జిల్లా వాస్తవ్యుడిగా ఈరోజు ఏదైతే జరిగిందో